లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న విశాఖ పాడేరు మండలం మోదపల్లి పంచాయతీ గాలిపాడు గ్రామ స్థానికులకు స్థానిక ఎమ్మెల్యే కొట్టగూలి భాగ్యలక్ష్మి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె 2 కిలోమీటర్ల కాలినడకలో వెళ్లి 30 కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతరం కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ గ్రామంలో ప్రతి ఒక్కరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా రోడ్డు మంచినీటి సౌకర్యాలు కల్పిస్తానని గ్రామస్తులకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి భరోసా ఇచ్చారు. హెడ్ క్వార్టర్ లో మోదపల్లి పంచాయతీకి సంబంధించి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామమైనటువంటి గాలిపాడుని ఈరోజు మేము సందర్శించడం జరిగింది. ఇక్కడ ఏదైతే కరోనా కారణంగా అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించిందో అప్పటి నుంచి కూడా అంటే ఇక్కడ ప్రజలు ఉన్నటువంటి అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న తరుణంలోని ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కనీసం మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే దాదాపుగా ఒక 10 నుంచి 15 క్రమంగా ఉన్నప్పటికీ ఎలాంటి నిర్లక్ష్యం కూడా చేయకూడదు అని ఒకే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇమీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థని మీరు ఎలా ఉపయోగించుకోవాలనేది వాళ్ళకి నేను తెలియజేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఈరోజు నాతోని వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా నాతో షేర్ చేసుకోవడము నాతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఒక శాసనసభ్యురాలుగా నా వంతు సహాయం, ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ పుష్పశ్రీవాణి గారు కూడా నిత్యం ఆవిడతో ఫోన్లో కాంటాక్ట్లో ఉండి ఎవరు గిరిజన ప్రాంతానికి ఏ మారుమూలన ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇమీడియట్గా మేడంకి ఇన్ఫామ్ చేయడం అండ్ తద్వారా ఏంటంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్లు కాలినడకన మెయిన్ రోడ్ నుంచి కాలినడకన కొండ మీదకి రావాల్సినటువంటి ఏరియా. సో ఇలాంటి కష్టకాలంలో ఇలాంటి సందర్భంలో కష్టకాలంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా చేయూతనిచ్చే విధంగా ఈరోజు నా తండ్రి గారు అయినటువంటి కీర్తి శిష్యులు కొట్టగూలి చిట్నాయుడు గారి పేరు మీద ఉన్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యావసర సరుకులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ